ఇంత అందమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము ఈరోజు ఒక కొబ్బరి బోండాల్లో చికెన్ వండడం మీకు అందరికీ చూపిస్తాను. అంటే ఇది మాకు కూడా ఫస్ట్ టైమే, బట్ ఎలా ఉంటుందో ట్రై చేసి ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పి తీయడం జరుగుతుంది ఈ వీడియో. మా నాయనమ్మ సూరమ్మతో అల్లం వెల్లుల్లి పొట్టు తీయించినాం, పచ్చిమిర్చి కూడా రెడీ చేసుకున్నాం. మొత్తం అల్లం వెల్లుల్లి, ఆనియన్స్ విత్ పచ్చిమిర్చి, దాంట్లో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర మొత్తం మిక్స్ చేసేసుకొని మొత్తం గ్రైండ్ చేసేసినాం. చేసేసి ముక్కలకి మంచిగా అంటాలి అంటుకోవాలి అని చెప్పి దీంట్లో మిక్స్ చేసేస్తున్నాం. కలుపుకోవాలి. పెరుగు కూడా కొంచెం యాడ్ చేసేసినాం, మొత్తం మిక్స్ చేసి కలిపేస్తున్నాం. సో ఇక కొబ్బరికాయలు అయితే రెడీ పెట్టుకున్నాం. మా బ్రదర్ కొబ్బరి చెట్లు ఎక్కి మొత్తం కొబ్బరికాయలు దించి పెడితే ఇలా స్టార్ట్ చేసినాం. ఇంకా మొత్తం ఇలా కొబ్బరికాయలన్నీ పొట్టు తీసేసుకుని అలా వాటర్ కూడా తీసేయాలి. సో మొత్తం చూపిస్తాను క్లియర్గా తీసేసి వీ కెన్ ప్లాన్ ఇట్. మేము కూడా కొత్త అనమాట, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం, ఏదో టేస్ట్ చేద్దామని చెప్పి అట్లా ట్రై చేస్తున్నాం. విల్ సీ హౌ ఇట్ విల్ గో. సో మంచిగా నీట్గా పొట్టు తీసుకొని దాంట్లో ఉన్న వాటర్ అయితే బాటిల్లో నింపేసుకొని తాగేసినాం మొత్తానికి. సో ఇక మంట పెట్టడానికి పొయ్యి రెడీ చేస్తున్నాం. రాళ్ళు 3 రాళ్ళు తెచ్చి పెట్టుకుంటున్నాం. సో మంట పెట్టేసినాం. సో మస్తు ఉంది మంట. సో చికెన్ని మొత్తం మేము కొబ్బరి బొండల్లోకి నింపడం జరిగింది. సో నెక్స్ట్ వీ కెన్ స్టార్ట్ ద ప్రొసీజర్. సో మిగిలిపోయిన చికెన్ని ముంతలో వేయడం జరిగింది. మేము ముంత చికెన్ కూడా చేసాము చూడండి. అయితే ఇప్పుడు ఎట్లా అయితే అడికే పోతాయి ఇక బొగ్గు పెట్టారు. అందుకొని ఫస్ట్ ఆ కట్టాయి అందుకొని మళ్ళా కొమ్మది బొగ్గు పక్క పెట్టు అది తీసుకో. అయిపోయాయి ఇక అయితే చికెన్ కుండ చికెన్ గా చేయబడడం జరిగింది. దానికి కర్త కర్మ క్రియ రామలింగారెడ్డి. సో మొత్తం కాలిన తర్వాత కొబ్బరి బోండాని నిప్పులో నుంచి తీస్తున్నాము. సో తీసి మీకు క్లియర్ గా చూపిస్తాము. ఓకే సో మొత్తానికి ఇలా చేసాము కొబ్బరి బొండలో చికెన్. టేస్ట్ అయితే మస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.